హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఏజెడ్ స్మార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో భాగంగా వీతవనానికి రావడం జరిగింది. అంటే చాలా మంది కూడా హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, కళ్ళంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. కానీ స్వచ్ఛమైన కళ్ళు దొరకడం చాలా కష్టం. ఈ స్వచ్ఛమైన కళ్ళు మనం దొరకబట్టలేం. దాంతోపాటు మన హైదరాబాద్ సిటీలో స్వచ్ఛమైన కళ్ళు లభించదు. హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక ఈతవనం అవైలబుల్లో ఉంది. ఈ ఈతవనంలో మనం స్వచ్ఛమైన కళ్ళుని అనుభూతి పొందవచ్చు. ఈ కళ్ళు తాగడం వల్ల ద్వారా కూడా చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు కావచ్చు, వీళ్ళు కావచ్చు చెప్తున్నారు. ఒకసారి మనం తెలుసుకుందాం మీకు విశేషాలు ఏంటి, ఇక్కడికి ఎలా రావాలి, దీనికి ఇక్కడ రేట్ ఎంత ఉంది. మనం అశోక్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అశోక్ గౌడ్ గారు, మనకి హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంది ఇక్కడికి? హైదరాబాద్ నుంచి ఒక 20-22 కిలోమీటర్లు వస్తుంది సార్ మనకి ఇక్కడ రానికి. మనకి ఎంత ఉంది రేట్ ఇక్కడ కళ్ళకి? కళ్ళుకి వచ్చేసి మేము ఈ ఒక లీటర్ హిసాబుగా అమ్మాలనుకుంటే 60 నుంచి 70 రూపాయలు అమ్ముతున్నాం సార్. ఒక లీటర్ 70 రూపాయలు, 60 నుంచి 70 వరకు. అంటే బయట మనం ఎక్కువ బయట దొరికే కళ్ళుకి మామూలుగా రోడ్ల పైన కళ్ళు దొరుకుతుంది, ఈ ఈతవనంలో వచ్చే కళ్ళుకి తేడా ఏంటి? తేడా ఏముంటుంది సార్, ఇప్పుడు రోడ్ల మీద పెట్టి నేను కూడా ఏదైనా కల్తీ చేసుకొని కొండపోయి అక్కడ అమ్ముకోవచ్చు. ఇది స్వచ్ఛంగా మేము ఇక్కడ మేము చెట్ల నుంచి తీసి స్వచ్ఛంగా ఇక్కడనే అమ్ముతున్నాం కాబట్టి మా తన ఎటువంటి కల్తీ చేయాల్సిన అవసరం లేదు. మాకు చేసిన కళ్ళు కూడా మాకు ఇక్కడ చెట్టు నుంచి వచ్చిన కళ్ళే మేము ఇప్పటి సేల్ చేయకపోతున్నాము, ఆల్రెడీ స్వచ్ఛంగా అమ్ముతున్నాం ఇక్కడ. అంటే బయట మనం ఎక్కడ కళ్ళు చూసినా కూడా కళ్ళు తాగాలన్నా కూడా అది పౌడర్లతోని కొన్ని కెమికల్స్ తో రెడీ చేయడం జరుగుతుంది. ఇలా చెట్ల దగ్గరకు వచ్చి రావడం ద్వారా మనకి ఒక రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి గ్రీనరీలో నాచురల్లో వచ్చి మనం ఈ నేచర్లో వచ్చి కళ్ళు తాగొచ్చు. దాంతోపాటు స్వచ్ఛమైన కళ్ళు మన లభిస్తుంది. ఎవరికైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో మొత్తం చూడండి. దాంతోపాటు అశోక్ గౌడ్ గారి ఫోన్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. ఎవరికైనా కళ్ళు కావాలన్నా కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. లొకేషన్ కూడా అందుబాటులో ఉంది డిస్క్రిప్షన్లో. యూ కెన్ వాచ్ ఫుల్ వీడియో అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చూడండి, అశోక్ గౌడ్ గారికి కాల్ చేయండి. మీ పేరేంటండి? నా పేరు అశోక్ గౌడ్ అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా ఈ ఈతవనంలో? ఈతవనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసామండి. 5 సంవత్సరాలు మేము చెట్లు పెట్టి విడిగి. ఓకే, ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. అంటే అంటే చెట్లు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది కళ్ళు మనకి? 5 సంవత్సరాలు మినిమం? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు వస్తుంది అండి. మనము పోదన చేసిన తిరిగి మేము 5 సంవత్సరాలు అవుతుంది చెట్లు పెట్టి. అయితే కొద్దిగా మనకు పెరిగినాయి అనేటి గీసుకుంటుండాలి. ఇది ఇంకా పెరిగిన తర్వాత చేయలేము, ఒక కట్టె వెళ్ళిపోతుంది మనకు. అయితే ఇది వచ్చేసి ఈ సంవత్సరము గీసుకున్నాము. ఇది సంవత్సరం గీసుకుని మళ్ళీ సరికల్లా ఆ చెట్టు కూడా వచ్చేస్తుంది, పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అన్ని ఒకసారి పెట్టినాం కానీ భూమి దానికి వాటర్ పడ్డట్టుగా, కొద్దిగా దానికి ఎరువులు పడ్డట్టుగా, కొద్దిగా ఒకటి లేస్తుంది, కొద్దిగా ఒకటి నాశ ఉంటుంది. అట్లా అన్ని ఒకసారి పెట్టిన చెట్లు పెట్టారు. ఇవి టోటల్ గా 2 ఎకరాలు పెట్టాము. అయితే మేము ఇద్దరు అన్నదమ్ములము. అయితే చెరువు 1 ఎకరా చూసుకొని మా తమ్ముడు 1 ఎకరా చూసుకుంటున్నాడు, నేను 1 ఎకరా చూసుకుంటున్నాను. అంటే మనకి ఫస్ట్ ఒక 5 సంవత్సరాలకి ఎలాంటి అంతర పంట కూడా ఉండదు దీనికి? దీంట్లో ఒక 2 సంవత్సరాలు అంతర పంటగా పెట్టుకున్నాం. కూరగాయ చేనులు పెట్టుకున్నాం, టమాటా కానీ, వంకాయ చేను కానీ, బెండ చేను కానీ అంతర పంటగా. ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఏది
చిన్న దశలో మనం తెచ్చి పెట్టంగానే చిన్న దశలో చేసి మనము ఆల్రెడీ అంతర్ పంటగా పెట్టుకున్నాము. ఆ నుంచి ఇక దీంట్లోకి రావడానికి వీలు పడలేదు. అంటే 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు అంతర్ పంట. అంతర్ పంటగా 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఏదైనా కూరలు, ఆకుకూరలు కానీ, ఏదైనా తోట మనం ఏంటిది కొత్తిమీర కానీ, పాలకూరలు కానీ, ఏదైనా ఆకుకూరలు ఏదైనా అలాంటివి చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు చేసుకోవచ్చు అంతర్ పంటగా. కానీ ఇక 5 సంవత్సరాల వరకు వేరే మనకు దీని నుంచి ఆశించేది ఏమి ఉండదు. 5-6 సంవత్సరాల వరకు ఏమి ఉండదు. మళ్ళీ ఒక ఎకరంలో మనం చెట్లు పెట్టుకోవాలంటే ఇవి ఒక ఎకరానికి వచ్చేసి మాకు జర అప్పుడు అవగాహన లేక కొద్దిగా ఎక్కువ పెట్టాము. 600 దాకా పెట్టుకోవచ్చు. ఎకరాలు 600 చెమ్మొక్కలు పెట్టుకోవచ్చు ఈజీగా. అంటే మనకి మీకు ఐడియా ఉందా అంటే ఎంత దూరంలో చెట్లు పెట్టాలి ఏంటి అనేసి? అంటే 10 ఫీట్లకు ఒక ఇట్లా మనకు వెడల్పులో 10 ఫీట్లు ఉండాలి. ఇందులో 10 ఫీట్లు కానీ 9 ఫీట్లు, 9 ఫీట్లు లేదా 10 ఫీట్లు ఒక వాళ్ళ ఇష్టం బట్టి 9 ఫీట్లు కానీ 10 ఫీట్ల ఎలుములో నుంచి పెట్టుకోవాలి. ఆ నుంచి ఇండ్లు వచ్చేసి 2 ఫీట్ల, 3 ఫీట్ల, 4 ఫీట్ల ఎడల్పులో ఇండ్లో సరిపోద్ది. ఇండ్లనే వచ్చేసి మనకు 10 ఫీట్లు ఉండాలి. 9 ఫీట్లు, 10 ఫీట్లు ఉంటే మనకు అంతర్ పంటకు కూడా పనిచేస్తుంది. అంటే మనం ఎన్ని చెట్లు పెట్టాము అన్ని ఉంటాయా, కొన్ని పోతాయా మధ్యలో? అంటే ఏనన్నా ఒకటి మనకి ఇట్లనే ఇప్పుడు చిన్నగా మొక్కలు తీసి పెడతాం కదా, మనము చూస్ చేసి కోయంగా మనం ఇప్పుడు నేను 900 మొక్క పెట్టాము. ఇందులో 900 మొక్కలో ఒక 20-30 మొక్కలు పోయాయి. 800 మొక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూ. అంటే అందరి పని రాదు నాకు. నేను వేరే వాళ్ళతో కూడా 500 నుంచి కూడా జీతం చేశాను గీయడానికి. ఇలాంటి వనంలో కాదు, అప్పుడు ఊర్లలో ఉండుండే ఊర్ల చెట్లు వనంలు లేక ముందు ఆల్రెడీ 500కు, 1000కి, 1500కి ఇట్లా జీతం కూడా చేశాను. ఆల్రెడీ మేము కూడా ఎందుకు పెట్టుకోవద్దు అని ఒక ఆలోచనతో అప్పుడు గవర్నమెంట్ మాకు చెట్లు కూడా ఇచ్చేసింది. మేము డబ్బులు లేకుండా గవర్నమెంట్ చెట్లు ఇస్తే ఇక మిగతాది ఖర్చు మేము బోర్ వేసుకొని, డ్రిప్ వేసుకొని, కూలీలో పెట్టుకొని, కాకపోతే చెట్టుకు 5 రూపాయలు మొక్క కూడా ఇచ్చింది గవర్నమెంట్. టిఆర్ఎస్ గవర్నమెంట్ మనకు మొక్కకు పెట్టడానికి మనకు ఏది ఉపాధి హామీ కింద వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా మా మొక్కలు కూడా పెట్టుకున్నాం. ఇక తర్వాత మాత్రం మాకు డబ్బులు కూడా ఇస్తామన్నారు. అయితే చెట్టుకు 5 రూపాయలు కానీ మీకు వాటర్ మెయింటెనెన్స్ ఇస్తామన్నారు. ఆ డబ్బులు అయితే రాలేవు. మెయింటెనెన్స్ డబ్బులు మనకు రాలేవు. ఇలా గీశాను, ఇలా గీశాను, ఇలా వస్తుంది కళ్ళు మనకు లొట్టికి వచ్చేసి. ఒక్క చెట్టు నుంచి ఎంత కలర్ వస్తాయి రోజుకి? మనకు చెట్టును బట్టి, ఓ చెట్టు 2 లీటర్లు వస్తుంది, ఓ చెట్టు 1.5 లీటర్లు వస్తుంది. మన చెట్టు బలూన్ బట్టి చెట్టు ఒక చెట్టు 1.5 లీటర్ కూడా ఇస్తుంది, ఓ చెట్టు 2 లీటర్లు కూడా ఇస్తుంది. అంటే ఒక రకంగా ఇవ్వాలి అన్నట్టు. అన్ని చెట్లు మీద ఇప్పుడు 800 చెట్లలో ఎన్ని చెట్లు కలర్? ఇప్పుడు నేను 60 చెట్లు కోశాను. 60 చెట్లు చెట్టుకు మినిమం గా ఎంత లేదన్నా, ఇగో మేము ఒక దీంట్లో గిన్నెని వాటర్ వేస్తాం, ఇంత మడ్డి ఉంటది, లొట్లనే మడ్డి ఉంటది, ఇంత కొన్ని గిన్నె వాటర్ వేస్తాం. అంటే అంచె కలిపి 1/2 లీటర్ కూడా ఉంటది. ఇది కలిపి ఇది ఒక 1.5 లీటర్ వచ్చేస్తుంది. పొద్దున వచ్చేసరికి 1.5-2 లీటర్ వచ్చేస్తుంది దీంట్లో. అయితే 2 ఒకతనం వచ్చేసి 3-3.5 లీటర్ ఒక లొట్టి నిండిస్తారు 2 ఒకతనం కోసుకుంటే. అంటే రోజు జరుగుతుంది. అంటే ఇప్పుడు మాకు ఇంకా ఇప్పుడు పబ్లిసిటీ మేము కాలేము. మేము రోడ్కి వచ్చేసి ద్రోపల్గా ఉన్నాం ఇక్కడ. అయితే మాకు ఇప్పుడు మేము నల్లవల్లి గ్రామం, ఇది ప్యారానగర్ రోడ్ లో ఉంది వనము. ప్యారానగర్ మన నల్లవల్లి స్టేజ్ నుంచి ప్యారానగర్ వెళ్లే రోడ్ లో ఒక ఎంత లేదు, ఇది 500 మీటర్ గుడ్స్ లేదు. ఆ 500 మీటర్ లోపలికి వెళ్ళి వచ్చేసరికి మీకు ఆల్రెడీ వనం కనబడుతుంది. ఎవరైనా రావచ్చు. స్వచ్ఛమైన కళ్ళు ఉంటుంది. మా తన మందులు ఇవి అవి కలిపేది లేదు. మేము గీసిన కళ్ళు, స్వచ్ఛమైన కళ్ళు కూడా మాకు ఇంకా సెల్ కావట్లేదు. మేము పబ్లిసిటీ కాలేము. మాకు కొద్దిగా మీరు వచ్చి మీకు మంచి స్వచ్ఛమైన కళ్ళు తాగి మాకు మీ ద్వారా ఇంకా 4 తెలిస్తే మేము ఇక్కడ మా ఉపాధికి అంటే చాలా మంది తెలియదు ఇక్కడ ఉందని. తెలియదు. అంటే ఎవరైతే రోడ్ లో వెళ్తారో ఆ బోర్డు కనిపించి చూడమే తప్ప. అంతే, ఆ రోడ్ లో ఉండుంటే మాకు ఆల్రెడీ పబ్లిసిటీ అదంతా అదే అవుతుండే. కళ్ళు కూడా మాకు ఇప్పుడు ఇందాక ఇక్కడ బ్రహ్మాన్పల్లి దగ్గర ఉంది ఒక తోట, హైవే లో ఉంది. వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు, చాలా ఫేమస్ లో ఉన్నారు. మేము అలాగే కావాలని మా ఒక ఉద్దేశం. స్వచ్ఛమైన కళ్ళు అయితే ఇప్పుడైతే స్వచ్ఛంగా మేము కళ్ళు అమ్ముతున్నాము. ఎటువంటి మేము గీసిన కళ్ళు, ఇప్పుడు నేను 60 చెట్ల గీస్తున్నాను, 62 లీటర్ వెళ్తుంది. మేము 40 లీటర్ కూడా అమ్మట్లేదు. ఊర్లో దుకాణం ముందు ఊర్లో దుకాణాలకు ఇచ్చేస్తున్నాం. అలా మిగతా కళ్ళు ఏం దుకాణాలకు ఇచ్చేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సేల్ చేసుకుంటారు, వాళ్ళు దుకాణంలో కలిపేసి గ్రామంలో సీసాలు నింపేసి అమ్మేసుకుంటారు కళ్ళు దుకాణాలకు. మరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం సార్, ఇక్కడ స్వచ్ఛంగా గీసుకుంటున్నాము. ఇది 12 సంవత్సరానికి 12 నెలలు ఉంటుంది సార్. వర్షాలు పెద్దగా పడిన రోజుల గీయము. ఎందుకంటే 20 కంటిన్యూ 3 రోజులు 4 రోజులు ఇలా తుఫాన్లు పడే రోజులలో
గీయము అంతే. ఇంకా నువ్వు సంవత్సరానికి 12 నెలలు తాటి కళ్ళు దొరకదు కానీ ఈత కళ్ళు సంవత్సరానికి 12 నెలలు కంపల్సరీ దొరుకుతుంది ఇక్కడ. అంటే వర్షం పడడం తప్ప తుఫాన్ లేచి 40 రోజులు కంటిన్యూ వర్షాలు పడితే గియ్యం ఒకటి, వర్షం పడేస్తే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి దీంట్లో. ఈ నీళ్ళు వచ్చేసి మనకు లొటీ నిండుతుంది, ఎవరు తాగడానికి రారు, తాగరు కూడా. మేము కూడా గియ్యం అంతే, వాటర్ ఉంటది కాబట్టి. ఇంకా ఎంత పెద్ద పెరుగుతాయా ఇవి? ఇంచుమించు మనకు 10 గజాలు 15 గజాలు పోతుంది ఒక్కొక్క చెట్టు. ఇప్పుడు దీని మీద ఆధారం అయితే ఇది పెరుగుతుంటది. అప్పుడు వచ్చేసి మోకులు ఉంటాయి మాకు, ముస్తాదు మోకు దాని ఇప్పుడు కూర్చొని చేస్తాం, చిన్నగా ఉన్నాయి కాబట్టి కూర్చొని చేస్తున్నాను. మోకు వేసుకొని ఎక్కి కూడా చేస్తాం. సేమ్ తాటి చెట్టు లాగా ఇది కూడా పెడుతుంది, కాకపోతే తాటి చెట్టు ఇంకా హైట్ ఉంటది. ఇది 10-15 గజాలు ఎక్కుతుంది. దగ్గర ఉంది కదా, ఏదైనా ప్రాబ్లం చెట్టుకు చెట్టుకి ఏం ప్రాబ్లం కాదు, మీదికి లేచిపోతుండే. ఇది ఇప్పుడు చిన్నగా ఉండగానే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇది మీదికి లేచిపోయినాక మనకు కూడా ప్రాబ్లం ఉండదు, జగ్గా ఉండదు, ఏముండదు, ఓన్లీ మొద్దు ఉంటది. మనం ప్రశాంతంగా దీంట్లో ఉండొచ్చు, కూర్చోవచ్చు, తిరగొచ్చు కూడా. ఇది ఒకటి చిన్న ఉండి ఏమైతే కమ్మ మనకు తలుగుతుంది. ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒక్కొక్క డ్రాప్స్ ఒక్కొక్క డ్రాప్స్ మన మీరు అది చేసుకొని ఏం డిఫరెంట్ ఉండదు. కళ్ళులో డిఫరెంట్ ఏముండదు దానికి దీనికి. ఎక్కడైనా ఈత చెట్టే, ఎక్కడైనా వనమే, వనం మేము వనంగా పెట్టుకొని తీస్తున్నాము. ఈత చెట్టు కళ్ళు ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. కాకపోతే దానికి ఒక హాఫ్ లీటర్ ఎక్కువ వెళ్తుంది, దీనికి ఒక హాఫ్ లీటర్ తక్కువ వెళ్తుంది. ఎందుకంటే అది ఒంటిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బలువుగా ఉంటాయి చెట్లు. అంతకంటే మిక్కిలి ఏముండదు దాంట్లో. కళ్ళు తాగడం వల్ల ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది, స్వచ్ఛంగా ఎటువంటి మందులు లేకుండా. అదొకటి మెయిన్. ఇప్పుడు ఏదైనా పసకలు వచ్చినా, ఏదైనా టోన్స్ వచ్చినా డాక్టర్లే తాగమని స్వచ్ఛంగా చెప్తాను. కిడ్నీ టోన్స్ కానీ, నువ్వు ఏదైనా పసకలు వచ్చినా కానీ ఆరోగ్యానికి హెల్త్ బాగాలేకుండా చాలా మంది ఈ స్వచ్ఛమైన కళ్ళు తాగిరనుకో ఆరోగ్యానికి చాలా మంచిది. అది నేను చెప్పడం కాదు, డాక్టర్లే చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, అది వాళ్ళ ద్వారానే మాకు మేము తెలుసుకున్నాం డాక్టర్ల ద్వారా. ఇందులో కల్తీ లేకుండా ఏ దాగి ఎవరు తాగినా ఆ పిల్ల చిన్న పిల్లల నుంచి గర్భిణీ స్త్రీల వరకు కూడా తాగొచ్చు స్వచ్ఛమైన కళ్ళు. Yeah.